వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాలపైన జరిగిన దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా తెలుగుదేశం పార్టీ అనంతసాగరం మండల నాయకులను కార్యకర్తలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిలో మండల అధ్యక్షులు సడ్డా రవీంద్రారెడ్డి, కొండారెడ్డి, అబ్దుల్, ఖాజా మొయిదీన్ ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు సడ్డా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, నిన్న వైసీపీ గుండాల అరాచకాలకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, దానికి పోలీసులు పర్మిషన్ లేదని పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. నిన్న వైసీపీ గుండాలు రాష్ట్ర కార్యాలయం మీద, పట్టాభి ఇంటి మీద దాడి చేయడం సరికాదని, రాబోయే రోజుల్లో దీనికి ప్రతిఫలం అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. నిన్న వైసీపీ గుండాల అరాచకానికి నిరసనగా ఈరోజు కార్యక్రమం దన్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి పోలీసులు పర్మిషన్ లేదనే చెప్పి కారణం చెప్పి మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చింది. నిన్న వైసీపీ గుండాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, పట్టాభి గారి ఇంటి మీద దౌర్జన్యం. ఇది ఈ రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారైపోతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ లాగా లేదు, ఆఫ్ఘనిస్తాన్ ప్రదేశంలో తయారైపోయింది. ఎవరు చెడుని విమర్శించకూడదు, చెడుని మాట్లాడకూడదు. చెడు గురించి ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ల మీద దాడులు, వాళ్ళ ఆఫీసుల మీద దాడులు, వాళ్ళ ఇళ్ల ఆస్తుల మీద దాడులు చేసేదానికి ఈ వైసీపీ గుండాలు ఈరోజు ఈ విధంగా తెగించి ఉన్నారు. రాబోయే రోజుల్లో దీనికి ఖచ్చితంగా ప్రతిఫలం అనుమతిస్తారని కూడా మేము కోరుచున్నాం.